ఢిల్లీకి రావడం జరిగింది. డైరెక్ట్ గా ఫ్లైట్ దిగి కాస్త ఆలస్యమైంది ప్రయాణం. ఇక సబ్జెక్టులోకి వెళ్తే, నిన్న నేను మరి ఆజాదీకి అమృత్ మహోత్సవ్ చెప్పాలంటే కొంచెం సిగ్గుగా ఉంది. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా తెల్ల దూరం ఎదిరించి పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, మా అధికార భాషలో చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు, ఆ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా సాక్షాత్తు పెద్దలు నరేంద్ర మోడీ గారు రావటం ప్రదేశంగా చాలా గర్వకారం. విప్లవ వీరుడు అన్డౌటెడ్లీ ఘన నివాళి. అటువంటి ఫంక్షన్లో ఆనాటి రదర్ఫోర్డ్ కన్నా కూడా అతి క్రూరుడైన ఒక దానవుడి సమక్షంలో జరగటం దురదృష్టం. బట్ మెయిన్ ఆవిష్కరణ పెద్దలైన నరేంద్ర మోడీ గారి చేతుల మీద అయింది కాబట్టి ఈ అరిష్టాన్ని అనర్థాన్ని మర్చిపోయే ప్రయత్నం చేద్దాం. నాకు కాస్త కష్టమైనప్పుడు నిన్న నేను గతంలో కలెక్టర్ గారితో, ఆవిడ పేరు ప్రశాంతి గారు, నైస్ ఆఫీసర్, ఆడియో నుంచి ప్రమోట్ అయ్యారు నుంచి కండక్టర్ సార్ వేడిగా చాలా బాగానే మాట్లాడేవారు. ముఖ్యమంత్రి లండన్ నుంచి వచ్చాక యువతి కాస్త కాల చేసింది, ఆవిడ ఫోన్ ఎత్తడం మానేసింది. నిన్నంతా ఇన్విటేషన్లు గతంలో పాపం ఆ ప్రశాంత్ గారు 30వ తారీఖే ఆవిడ ఒక లెటర్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. అందులో సెవెంత్ నేమ్ నా పేరుగా ఆవిడ పెట్టి ఇన్విటేషన్ కూడా పంపడం జరిగింది. ఆ తర్వాత నేను ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి చాలా చాలా మంది చాలా సూచనలు చేశారు వెళ్ళొద్దని, అయినప్పటికీ కూడా ప్రయత్నం మనం చేద్దాం. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వెళ్ళకపోతే తప్పుగా ఉంటుంది, మరి దాన్ని అహంకారంగా కూడా భావించే ప్రమాదం ఉంటుంది కాబట్టి అంటే ప్రధాని గారు తప్పకుండా రిస్క్ అయినా వెళ్దాం అనుకున్నాను. అక్కడికి చాలా ప్రికాషన్స్ తీసుకున్నా. న్యాయస్థానం కూడా వాటికి ఉండే పరిధులు వాటికి ఉంటాయి. వాళ్ళు డీల్ చేస్తున్నది ఎంత దుర్మార్గంతో, ఎటువంటి కాలు పూట విషయాలు తెలిసినప్పటికీ కూడా మరి ఆ చట్టాలు రాసినప్పుడు ఇటువంటి విషయాలు ఉంటాయని ఎవడో ఊహించలేడు. అటువంటి విషయాలు ఉన్నా ఆ విషయాలే పాలకులు అవుతారని చెప్పి అంబేద్కర్ గారు కూడా పాపం రాజ్యాంగం రాసినప్పుడే ఊహించలేకపోయారు, రాష్ట్రానికి కొన్ని హక్కులు ఇచ్చారు. మన అదృష్టం ఇటువంటి వాడు రాష్ట్రానికి నాయకుడు అయ్యారు. ఇటువంటి నాయకులు దేశానికి అయి ఉంటే తూకం వేసి కిలోల లెక్కన ఈ దేశాన్ని ఈపాటికే అమ్మేసి ఉండేవాడు. సరే, ఏదైనప్పటికీ పదురుమార్గం కాసేపు పక్కన పెడతా, మళ్ళీ నా కథలోకి వస్తాడు. నేను కోర్టు నుంచి రెగ్యులర్గా అందరూ చూస్తున్నారు, రీజనబుల్లీ గుడ్ ఆర్డర్స్ అంటే వినేవాడిని రీజనబుల్లీ గుడ్ ఆర్డర్స్ తీసుకొచ్చాను. ప్రతి దాంట్లోనూ బొక్కలు వెతికే పోలీసులు బొక్కలు వెతకమని ప్రోత్సహించే నాయకులు ఉన్నప్పుడు ఆ న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్లు నాకు తీసుకుంటాను కూడా బయలుదేరామని నాకు నిన్ననే తెలిసింది. వాళ్ళు ఇచ్చారు ఎటువంటి నోటీసులు అంటే యు మస్ట్ ఫాలో ది రూల్ ఆఫ్ లా అని చెప్పిన తర్వాత ఎంతో వెట్టకారంగా సరే ఐఎస్పీ తన ఐపీఎస్ మరి ఆయన ఎలా అరెస్ట్ అయ్యాడో నాకు తెలియదు. ఐ డిడ్ నాట్ ఈవెన్ బాదర్ టు అటెండ్ ద ఫోన్. కనీసం ఒక 30-40 మెసేజ్లు ఇచ్చాను. వాట్సాప్ ఈజ్ ఆల్వేస్ ఆన్. ఒక నెంబర్ అయితే నన్ను బ్లాక్ చేశాడు, రెండో నెంబర్లో ఇట్స్ వాట్సాప్ ఈజ్ ఆల్వేస్ ఆన్. ఒకసారి ఎంగేజ్ వస్తుంది, రింగ్ అయితే ఎత్తరు. సరే ఆయన పవన్ రాజు గారు అని చెప్పి ఒక డిఐజీ గారు ఐ థింక్ క్లోజ్ అనుకుంటా ప్రభుత్వానికి
రఘురాజు గారు కూడా మరి ఆయన అఫీషియల్ సెల్ నెంబర్ గత 2 రోజులుగా ఆఫ్ లోనే ఉంది. మరి అలాగ అఫీషియల్ గా పబ్లిక్ ఇచ్చిన సెల్ నెంబర్ ని మరి పవన్ రాజు గారు అలా ఆఫ్ లో ఎలా పెడతారన్నది నాకైతే అర్థం కాలేదు. సరే రాజేంద్రనాథ్ రెడ్డి గారికి చెప్పనే తప్పట్ల ప్రెసిడెంట్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయనకు ఉత్తరాలు రాసినా స్పందించరు, లేఖలు రాసినా స్పందించరు. సరే యథా రాజా తదా ప్రజ కాబట్టి మనం వీరి గురించి మాట్లాడుకోవటం కూడా తప్పే. సో వీళ్ళు బొమ్మలు, సో వారి గురించి అనవసరం ఈ ఇచ్చేవాడి గురించే మాట్లాడుకోవాలి తప్ప వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి లెట్ అస్ ఇగ్నోర్ పూర్ ఆఫీసర్స్, వాళ్ళు చేయగలిగింది అంటే నాకు నిన్న సాయంత్రం కేంద్రమా నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చింది 11 మందిని అక్కడ ఇక్కడి నుంచి బయలుదేరడానికి ఇంకొక 6 17 మంది. ఈ ప్రభుత్వం అయినా ఎందుకంటే ఏం చేస్తుంది, ఎందుకంటే ఎక్కువ చేసే అవకాశమే లేదు. అంటే అర్థం కాదల్లా ఏంటంటే ఇంత సెక్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వం మరి వీళ్ళు లిస్టు పంపితే లిస్టులో రెగ్యులర్గా నాకు నేను గతంలో కాన్స్టిట్యూన్సీకి వెళ్తే నాతో పెద్ద ఫ్లెక్సీ చేసి చెప్తే ఒక చిన్న తలకాయలో అతను బొమ్మ వేసుకునే స్థాయి నాయకులు కూడా మరి ఇన్వైటీస్ లో ఉన్నారు. 120 మంది ఇన్వైటీస్ రిసీవింగ్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా సాక్షాత్తు డీఐజీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏ లిస్టులోనూ అతని పేరు లేదు, అతను వస్తాడో లేదో మాకు తెలియదు, ఏ లిస్టులోనూ అతని పేరు లేదు. సో కాబట్టి బట్ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది బాగా చూసుకోవాలని, బాగా చూసుకుంటాం అని చెప్పారు. అద్భుతంగా చెప్పాడు ఆయన, ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు బాబు. ఎందుకంటే ఆయనకి ఏం తెచ్చు, ఎవరు చెప్పిన ముందే చెప్పారు ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చే లిస్టులో ఆ పేరు ఉండదని ముందే తెలిసినట్టుంది సీఎంఓ పీఎంఓ కాంటాక్ట్లో. నేను ప్రధానమంత్రి గారికి గతంలోనే ఆ సెక్యూరిటీ గురించి అడిగినప్పుడు లేఖ రాశాను, అలాగే ప్రోటోకాల్లో వీళ్ళు లేపేసే ప్రమాదం ఉందని కూడా నేను లేఖ రాశాను. సింపుల్ ప్రోటోకాల్ నామ్స్ ఎవరైనా ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తే నేను లోక్సభకి కంప్లైంట్ ఇస్తాను. ఈ రోజు దాకా నేను ఇచ్చిన ఒక 10 ప్రోటోకాల్ ఉల్లంఘనలు నేను ఇచ్చుంటా ప్రివిలేజ్కి, ఒకదాంట్లో కూడా యాక్షన్ లేదు. పోనీ రొటీన్లో పడేద్దామా అంటే నేను పిఎంఓ మీద ఇవ్వాలి, ఎవరి మీద ఇస్తాను? గజేంద్రుడు కష్టం వస్తే విష్ణుమూర్తికి మొక్కుకున్నాడు, అసలు విష్ణుమూర్తే కష్టపడితే ఇంక నేనేం చేస్తాను? సో కాబట్టి మూసుకుని కూర్చుంటాం తప్ప నేను ఆ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు. సో కాబట్టి ఈ పార్లమెంటరీ ఈ వ్యవస్థ ప్రివిలేజు, ఎంపీకి ఒక ప్రివిలేజు, ఇవన్నీ నేతి బీరకాయలు నెయ్యి లాంటివని, ఇవన్నీ సరైన పాలకులు ఉంటేనే పనిచేస్తాయి. ఎందుకంటే ఆఫీస్ దగ్గర ఓషన్ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళకి లోకల్ ఎంపీ ఎవడో కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఏదో చిత్తూరు ఎంపీని రాజంపేట ఎంపీని ఇంకెక్కడ ఎంపీని తీసుకొచ్చారు కాబట్టి ఎంపీ ఎంపీ అని ఉంటే ఈ లోకల్ ఎంపీ వాడే అని వీళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు చెప్పడం. బట్ చెప్పవలసిన బాధ్యత ఈ లోకల్ గవర్నమెంట్ది, లోకల్ అథారిటీది. బట్ వాళ్ళే ఛాలెంజ్గా తీసుకుని సకల శాఖ మంత్రి ఓపెన్గా నేను చెప్తున్నాను, అతను చాలా పద్యాలు గాయం చేయట వాళ్ళ సాటి రెడ్డి కులస్తులతో, నేను వచ్చినా కూడా స్టేజ్ ఎక్కడు అని చెప్పి. సో ఆ రకంగానే స్టేజ్ ఎక్కి లిస్టులో పేరు లేదని ముందే అనౌన్స్ చేశారు. ఐ థింక్ మా వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతిదానికి ఏదో పందాలు ఉంటాయి కాబట్టి సత్య రామకృష్ణారెడ్డి గారు నిన్న చాలా ధనవంతుడు, ఆయన గ్రూప్ అంతా కూడా చాలా ధనవంతులు అయి ఉంటారని అందుకు ఆయన్ని నేను అభినందిస్తున్నాను. ఏదో రకంగా ధనం సంపాదించుకున్నాడు ఆయన పక్కన పెట్టుకుని, బట్ దే హావ్ మేడ్ మనీ ఫైన్. బట్ బాధ పడే అంశం ఏంటంటే
పిఎంఓ ఆఫీసే నా పేరు తీసేశారు కాబట్టి అయ్యో ప్రధానమంత్రి గారు అపార్థం చేసుకుంటారన్న బాధ ఇప్పుడు నాకు లేదు. సో ఆ బాధ తొలగిపోయింది. ఆయన ఏదో డబ్బులు చేసుకున్నాడు హ్యాపీ, అది బాధ కాదు. నా బాధ అలా ఏంటంటే ఎంతో మంది నన్ను అభిమానించే గుడ్డిగా ప్రేమించే నా అభిమానుని ఉక్కింది కొట్టేశారు తీసుకెళ్ళి బైండ్ అవుట్ చేసింది పెట్టి. మరి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముని వాళ్ళలో ఇద్దరిని ఒక కారులో ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియకుండా మరి వాళ్ళ తండ్రి నాకు ఫోన్ చేసి కలంట నీళ్లు పెట్టుకుని ఫోన్లో, సార్ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నారు, ఎందుకు అభిమానం? నేనంటే పాపం వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలి, ఇల్లుదే చట్టం ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డిలో కానీ 40 కేసులు ఉన్నా సరే, వీళ్ళు పెట్టి 40 కేసులు ఉన్నా నేను ఎంపీ అవ్వచ్చు, వాడు కోడ్ అవ్వచ్చు, కానీ చదువుకునే పిల్లలు వీళ్ళకి ఇప్పుడు ఏ విదేశాలకు వెళ్ళాలన్నా ఒకసారి ఈ దిక్కుమాలిన కేసులు పెడితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. సో మరి ఆయన ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు. వాళ్ళు ఇప్పటికైనా వదిలేరా? లేదా మీటింగ్ అయింది కాబట్టి ఇప్పటికి వదిలేసి ఉండొచ్చు. అచ్చన్ ఇన్స్పెక్టర్ పేరు కూడా చెప్తాను, వన్ మిస్టర్ కృష్ణ కుమార్ సమ ఏమంత చెయ్య అతను అడిగితే చెప్తాడు, ఎవరి పేరు నువ్వు తీసుకుపోయావు, ఆ కార్లో అయితే గొడవలు తీసుకుపోయావు, స్టేషన్లో ఒకటి పెట్టావుంటే. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఎంతో మంది నన్ను అభిమానించే ఎంతో మంది పాలకులు, నర్సాపురం, అడేపల్లి కూడా సరే ఓన్లీ భీమవరం అయితే చెప్పక్కర్లేదు. ఆ రకంగా వారందరినీ హింసించి మీరు ఫోన్ చేసి చెప్పండి అతను రావడానికి వీలు లేదు, అతను వస్తే మీకు ఎగిలిపోద్ది, రాకుండా చూసుకోండి, మీ నాయకుడు అంటారు, మీ నాయకుడు అయితే మిమ్మల్ని తన్నులు తింటాడు కావాల, అతను మేమేం చేయకూడదని కోర్టు చెప్పింది, మిమ్మల్ని తన్నులు తను చెప్పలేదు రాకొచ్చిన అడగలేదని చెప్పి వాళ్ళకి నీతి వాక్యాలు చెప్తే ఇంకేం చేయాలి? సో రైల్లో బయలుదేరి మేము ఆ రైల్లో కూడా ఇద్దరు దొంగ రాస్తూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఎక్కారు. ఏంటి వాళ్ళకి అవసరం? ఏమో భోగి భోగి భోగిగా మొత్తం సెక్యూరిటీ ఉంటుంది మనకి, ముష్కరం నమ్మటానికి లేదని వాళ్ళు లాక్ చేసుకుని వచ్చేయచ్చు అనుకున్నాం. సరే వాళ్ళు ఎక్కారు, వాళ్ళని తోసేసాం, మా సిఆర్పిఎఫ్ వాళ్ళని తోసేయడం జరిగింది. ఈలోపు ఈ రిచువల్ ఇదంతా ఒక్కొక్కరు కష్టాలు. ఎప్పుడైతే నేను రైలు ఎక్కానో విజృంభించారు, దాంతో వరుసగా ఫోన్ మీద ఫోన్లు ఏమీ పాల్గొని పరిస్థితుల్లో సరే వెనక్కి తగ్గుదాం, ముందుకెళ్ళి నా అన్న వాళ్ళందరినీ కష్టపెట్టి పైగా వాళ్ళు చెప్తున్నారు ఎంపీ నేను చెయ్యం, అక్కడ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు కాబట్టి మిమ్మల్ని ఉతికేస్తామని. సో తను ఆల్రెడీ చేతులు నింపెట్టేలా ఉతికారు కాబట్టి ఉతకూడదు అనుకున్నారా ఏంటో, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఉతికినా ఆ కోర్టు దాని మీద ఎంక్వైరీ చేయాలంటే ఒక సంవత్సరం పట్టొచ్చు, ఏదో జీవితకాలం పట్టొచ్చు, చెప్పను. న్యాయ వ్యవస్థ కూడా అలాగే ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. ఇంకా ఇంతమందిని ఎందుకు కష్టపెట్టాలి అని ఉద్దేశం నేను కొంతమంది తోకమూర్చాను అనుకోవచ్చు, కొంతమంది వెన్ను చూపించాను అనుకోవచ్చు, ఎలాగైనా అనుకున్నాను. చూశాను సోషల్ మీడియాలో కూడా సరే బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఒక వర్గం వాళ్ళు అసలు నీకు ఇన్విటేషన్ లేదు కదా, ఇన్విటేషన్ లేకుండా ఎలా ఉంటాం అనుకుంటున్నారు. ఇంకా డాష్ 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 వాళ్ళకి వచ్చిన మాట్లాడారు. ఎస్ నో డౌట్ నేను వెళ్ళి తిరిగా, ఎస్ అక్కడికి వెళ్ళి ఉంటే దక్షయజ్ఞంలో మరి దక్షుడు ఫంక్షన్కి
ఆహ్వానం లేకుండా వెళ్ళిన శివుడి పరిస్థితి నా పరిస్థితి అయ్యుండేది. ఏదైనా నా మంచికే, ఎందుకంటే అప్పటి వరకు నేను వెళ్ళాలి అని నిశ్చయించుకుని వెళ్ళే వరకు కూడా వెళ్తా ఉంటే నేను స్టేషన్కి వెళ్ళే దారిలో నాకు చూపెట్టారు ఈ పౌలరాజు స్టేట్మెంట్, ఎక్కడా ఇన్విటేషన్ లేదు. సో కాబట్టి కోర్టు చెప్పినట్టు తీసుకుంటాం కానీ ఇక్కడ ఎక్కడికే రానివ్వటానికి లేదు, రానివ్వం. అప్పుడు మా వాడు ఎవడో చూపెట్టాను, ఇదిగో కలెక్టర్ గారు 30వ తారీఖు ప్రొసీడింగ్స్ ఇచ్చారు అది ఉందని. ఓ అలా వెళ్ళి కలెక్టర్ని అడుగు, ఇంకేం చెప్తాం, కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయంటే ఏది కలెక్టర్ని అడగమన్నాడు. మాకు వచ్చిన ప్రొసీడింగ్స్ లేదు, మాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది, మా ప్రొసీడింగ్స్ లో లేదు. సో కాబట్టి పని చూసుకోమన్నారు. సరే ఏం చేస్తాం, అలవి కాని చోట అధికులు మన రాదు, పని చూసుకోమన్నారు, పని చూసుకున్నాం. బట్ నిన్ననే క్లుప్తంగా చెప్పా, కానీ మరింత ఎంతో మంది బాధపడి ఉన్నారు కాబట్టి మరింత విపులంగా ఇందులో వెనక తగ్గటంలో నా తప్పు లేదు. అలాగని మరి అడిగిన వెంటనే సెక్యూరిటీ ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం తప్పు కూడా పెద్దగా లేదు, కొద్దిగా ఉండొచ్చు. అది కూడా కేంద్ర ప్రభుత్వంలో అంటే పిఎంఓ కాదు, ఈ కల్చర్ మినిస్ట్రీ. ఎందుకంటే అందుకు అర్థమైంది కదా, చిరంజీవి గారు మాట్లాడలేదు సార్. చిరంజీవి గారు కాదు, మా చిరంజీవి గారు ఒకే ఆయన పెద్ద పార్టీ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చారనుకోవచ్చు. బట్ అంటే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫంక్షన్ అని ముందు అనుకున్నా, బట్ కాదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే మా వైఎస్ఆర్ సిపిలో చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఒక 40-50 మంది వాళ్ళందరినీ కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళని అక్కడ పిలవడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఫంక్షన్ అయితే ప్రభుత్వ పదవుల్లో ఉన్న వాళ్ళని పిలవచ్చు, ప్రభుత్వంలో కూడా పదవుల్లో లేని వాళ్ళని కూడా మరి చాలా మందిని మా పార్టీ వాళ్ళని వేరే పార్టీ వాళ్ళని కూడా పిలిచారు కాబట్టి మైట్ ఈస్ రైట్. దానికి మనం ఏం చేయలేం. చిరంజీవి గారు ఎస్ నో డౌట్ ఎస్ చచ్చిన పాము ఇంకేం చంపుతావమ్మా, పిలవలేదురా మురళు అని నేను ఏడుస్తున్నాను, మా ఎంపీని పిలవలేదురా అని చెప్పి నన్ను అభిమానించే వాళ్ళు ఏడుస్తున్నారు. పిలవలేదని ఏసీ వాళ్ళని తండ్రి మరీ ఆనందించి పోలీసులు ఆనందిస్తున్నారు, వీళ్ళు ఇంకా ఏడుస్తున్నారు. ఏం చెప్తా, కరెక్టే, నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ కరెక్టే, నో డౌట్. పురంధరేశ్వరి గారు బీజేపీ జాతీయ కార్యదర్శి, సోమ వీరరాజు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. ఓకే, ఉపయోగం నేను మాట్లాడి ఉద్యోగాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం వేరు పార్టీ వేరు. బట్ ఈ లాజిక్లన్నీ నాకెందుకు, ఇప్పుడుగా పార్టీతో చేస్తున్నాను, మళ్ళీ నేనేదో బీజేపీ మీద కామెంట్ చేస్తే తోలితేస్తాను, నాకు ఎందుకు చెప్పు. మేము చూడటం ఇష్టం లేకనే మీ సీఎం గారు ఇదంతా చేస్తుంటాడు. అంతే, ఇంక అంతకంటే వేరే కారణం ఉంది, అంతకంటే వేరే కారణం. కేవలం అతనికి నాణ్యత వ్యక్తిగత ద్వేషం. సో రానున్న రాష్ట్రపతి ఎలక్షన్లో తను అవసరం లేకపోయినా మెజారిటీ ఎంత కొంత తగ్గుతుంది అనుకోవచ్చు, ఏదైనా కారణం కావచ్చు. సరే నష్టమైనది బహిరంగ ఇస్తున్నది అన్నాడు ఆ ఫంక్షన్ రాకపోతే, ఏదో రాజ్యాంగంలో ఆ తర్వాత ఏదో ఎంపీ అంటే ఇది చట్టాలు చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి ప్రజలందరూ పాపం తెలియక అనుకుంటారు. మరి అటువంటి చట్టాలు చేసేవారికి కనీసం సొంత నియోజకవర్గంలో కూడా నేను ఒక స్టేజ్లో సరే ఇన్విటేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, సభకు 50,000 మంది వస్తారు కనీసం, సరే డాక్టర్ మైండ్ లో 1,000 మోసుకొస్తారు, బట్ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు మినిమం 30,000 ఉంటారు. ఏదో ఆఖరి వర్షంలో ఉన్నా సరే నాకేదో సెక్యూరిటీ ఉంది కాబట్టి ఏదో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో రాత్రి నేను ఏదో రైల్లో వస్తాననుకుని ఏదో ఏదో మైకేల్ జాక్సన్ అంటే
మైకేల్ జాక్సన్ ఉందని ఆ పాటలో లాగా చిరంజీవి గారు కూడా సినిమా కష్మారకులు గెలిస్తే ఏం చేస్తావు అలా కనుక మొహాలు కనపడకుండా ఎలా ఎలా పెట్టుకుని కొంతమంది స్థానిక కళాకారులని గుంటూరులో 10 మందిని విజయవాడలో 10 మందిని ప్రవేశపెట్టి నేను అనుకునేది ఏంటంటేనమ్మా వీళ్ళు ఏం చేశారంటే ముందు రోజు కూడా కావాలని నా పేరు ఉన్న పేరుని ఎలా తీయించగలిగి ఉంటారంటే ముందు రోజు కొద్దిమంది స్థానిక కళాకారులతో ఏదో బహుజన సమాజం అని చెప్పి నన్ను ఎలా వస్తాడు మా ఆశలు ఒమ్ము చేశాడు ఏం చెప్తాడేంటి ఏదైనా తిన పని చేయడానికి స్టేట్లో 50 రూపాయలు డబ్బులు లేవు ఆడు ఆశలు అంటే నేను ఒమ్ము చేశాను మా ఆశలు ఒమ్ము చేశాడు ఎంపీ రావడానికి లేదని చెప్పి ప్రొటెస్ట్ చేసి సాక్షులు వేసుకున్నాను వేసుకుని ఏం చేస్తారు వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పంపుతారు బాబోయ్ వీళ్ళు వచ్చారంటే ఇది ఇంతమంది ఇంత గొడవ చేస్తున్నారు మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇది ఆ ప్రధానమంత్రి మీటింగ్ మొత్తం కంప్ అయిపోతుంది వీళ్ళు ఎంతమంది ఉన్నారో ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి వీడు డోంట్ కమ్ అని అరిచేసేలా ఉన్నారు ఆ రాత్రి 10 ఈ కాశ్మీర్ సీన్ నడుస్తా ఉంటే వీడు ఆ సాక్షాడు ఆ లైవ్ అంటే సాక్షి ప్లానింగ్ తో ఈ కళాకారులు ఈ బ్రేక్ డాన్సర్లు అందరూ చేరి ఆ రాత్రి రిపోర్ట్లు అక్కడ డాన్సులు చేసి ఇక్కడ వేశారు ఇలాంటి కళాకారులతో 2 రోజుల ముందు మా కాన్స్టిట్యూన్సీలో చేశారు చేసి ఇవన్నీ అక్కడికి పంపించి మరి ప్రధానమంత్రి సభ భగ్నం అవుతుంది ఇతను ఉంటే భగ్నం అవుతుంది అన్నప్పుడు నా పేరు తీసేయడంలో తప్పు లేదు వీళ్ళు ఆడైన డ్రామాకి అలాగా జరుగుండొచ్చు కాబట్టి ఇందులో 1% కూడా కేంద్రం తప్పు ఏమాత్రం లేదు బట్ నేను ఆఖరి వర్షాలైనా సరే ఇన్విటేషన్ ఏమి ఇవ్వకపోయినా ఏదో చూద్దాం అల్లూరు సీతారామ రాజు అంటే నా చిన్నప్పుడు పెద్దగా తెలియకపోయినా హీరో కృష్ణ గారి సినిమా చూసిన తర్వాత అల్లూరు సీతారామ రాజు అంటే అదొక పెద్ద సో అలా అది మైండ్ లో ఉంది మన ఊర్లో జరుగుతుంది నా ఇంటి పక్కన జరుగుతుంది కనీసం ఎంపీ స్థాయిలో కాకపోయినా ఆ ప్రాంతానికి చెందిన వాడిగా ఒక ఆర్డినరీ ఓటర్గా ఆఖరి వర్షంలో అయినా సరే నుంచి చూద్దాం అనుకున్నాను కానీ నేను వస్తే మా వాళ్ళందరికీ ఆ పడుతున్న బ్యాండ్ బాజా భారత్ మోతల్ని కట్టుకోలేక నేను వచ్చేసాను ఈ ప్రహసనం ఇలా ఉండగా ఇప్పుడు అసలు కథలో ఇవాళ ఉదయం 90 బయట ఒకటి తచ్చాడుతున్నాను విచిత్రంగా ఉన్నాడు క్యాండిడేట్ సీఆర్పీ పట్టుకుని ఫోటోలు తెస్తా ఉంటే పట్టుకుని తీసుకొచ్చాను నేను అప్పుడే ఇప్పుడు ఢిల్లీ టూర్కి బయలుదేరుతాను నాకు వాళ్ళ మీటింగ్ ఉంది కాబట్టి 2:30 మా పార్లమెంటరీ కమిటీ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ లా జస్టిస్ పబ్లిక్ గ్రీవెన్స్ లో సబ్మిట్ చెప్పుకోవాలంటే ఇంకా నాకే సిగ్గు నాకు జరిగినంత ఇంజస్టిస్ ఎవరికి జరగరా ఈ రాష్ట్రంలో దేశంలో నా పబ్లిక్ గ్రీవెన్స్ ఇది మరి ఎవరు లేరు కానీ నేను ఆ కమిటీ సభ్యుడిని దురదృష్టం ఏం చేస్తాను కర్మ సరే వాడు ఆ దొంగడు పట్టుకున్నారు ఎవరు అంటే ఆంధ్ర కానిస్టేబుల్ అంట ఐడి ఏదో అంటే తెచ్చుకోలేరు అంట సరే నీ ఫోన్ ఎవరు ఫోన్ చేస్తున్నావో తెలుస్తుంది నీ ఫోన్ లాక్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయరా నేను ఎవరో తెలిసాడు నేను వెళ్ళిపోతామంటే ఢిల్లీకి బయలుదేరుతామంటే రెండు మీరు చెప్పండి అంటే నీకు నా పేరు కూడా తెలుసురా అంటే తెలుసా 100% అతను గతంలో పరిచయం రవిని చంపేసినప్పుడు కూడా పోలీసులుగా వాడారు లేపేయడానికి ఆ తర్వాత లేపినం మళ్ళీ లేపి ఆ లేపినం లేపి సీరియస్ ఆఫ్ మర్డర్స్ అయిపోయింది అది ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో కూడా కంటిన్యూ అవుతుంది సో అదొక మోడల్ ఉంది మా వాళ్ళకి సో పోలీసులుగా వాడతారు సో అలాగా మరి పోలీసుని వాడారా తర్వాత ఎవరు చెప్తారు ఎవరు కమ్మలు వద్దునో జమ్మలు వద్దునో పేరు చెప్పారు మరి ఎవరో ఇప్పుడైతే అతను పోలీస్ స్టేషన్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అరగంట క్రితం లాకప్ లో ఉన్నాడు అతన్ని క్లెయిమ్ చేయడానికి ఆంధ్ర పోలీసు వాళ్ళు అయితే ఇప్పుడు దాకా రాలా రాలేదు రాలేదు ఏదో స్కెచ్ చేసుకోవాలి కదా ఇప్పుడు అతన్ని ఇక్కడ ఎందుకు పెట్టారో రాసుకోవాలి
అవగాహన లేపేసిపోయేవాడు అనుకుంటా. నేను ఇమ్మీడియట్ గా ఇలా డైలీ వచ్చేస్తానని తెలియదు కదా, అడిగేదో అటు ఇటు తిరిగేటప్పుడు వాటిని చేసేటప్పుడు వేసేయాలని చూసుంటాడు. సో ఇప్పుడు ఏదో స్టోరీ రెడీ చేసుకుని సీతారామన్ గారి నాయకత్వంలో అదే కౌంటర్ ఇంటెలిజెన్స్ అని ఏదో అన్నారంట. సో సీతారామన్ ఆంజనేయులు గారి నాయకత్వంలో వీళ్ళు కూడా ఏదో ఆంజనేయులు ఏదో అంటున్నారంట. మరి సీతారామాంజనేయులు గారు ఉత్తుత్త ఆంజనేయులు అక్కడ తెలియదు మనకి. ఏదో స్టోరీ అడుగుతారు, ఏ స్టోరీ అయినా ఇంటెలిజెన్స్ వాళ్ళకి నా గొప్పకి రావాల్సిన పని ఏంటి? సపోజ్ ఓకే సిఐడి కూడా నాకు ఏదో నోటీస్ ఇవ్వాలి, ఏదో 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వమన్నారు కాబట్టి కొన్ని నోటీస్ ఇవ్వాలనుకోండి, సిఐడి కూడా రావాలి. ఇంకేదో పోలీస్ స్టేషన్ కూడా రావాలంటే పోలీస్ స్టేషన్ కూడా రావాలి. ఒకవేళ ఇవ్వాలి అంటే అన్ని కోర్టు స్టేషన్ ఉన్నాయి. బట్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఏంటి పని? నా ఇంటి దగ్గర దొంగల తచ్చాల్సిన పని ఏంటి? నా మూమెంట్స్ అన్ని ఫోటోలు తీయాల్సిన పని ఏంటి? గతంలో ఒకరు వచ్చాను, అప్పుడు కంప్లైంట్ ఇచ్చా, మళ్ళీ అంతే. ధనం మీద అన్నిటికీ మూలం అని అనుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడే కంప్లైంట్ ఇచ్చాను, వీడు హోమ్ సెక్రటరీ చెప్తూ ఇదే లేక రాజాను అంటాడు, అక్కడి నుంచి రిప్లై ఇవ్వడం, రిప్లై రాకపోతే నేనేం చేయను అంటాడు. నేను లెటర్ రాశాను కదా, నీ కాపీ పెట్టాను కదా, రిప్లై రాకపోతే నేనేం చేయను. ఇదే ప్రజాస్వామ్యం. ఒక ఎంపీ పరిస్థితి ఎలా ఉంటే అసలు మామూలు బతకలే దేశంలో. దేశంలో ఎంపీ బతకడానికే వీలు కాని పరిస్థితి ఉంది ప్రస్తుతం. దేశం అంతా ఎలాగే ఉందో, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంత దరిద్రంగా తయారైందో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎవరికే ప్రస్తుతానికి బ్రతికే హక్కు లేదు. ఆ ఓటు వేసినప్పుడే అందరు బ్రతుకులు అక్కడికి అప్పచెప్పడం. అదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు చేసిన ఒక గొప్ప పని, 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ పెట్టారు. కనీసం 3 ఏళ్ళు చచ్చిన వాళ్ళు చచ్చారు, బతికిన వాళ్ళు బతికారు. మరి 2 ఏళ్ళు మరి ఎలక్షన్ ఏమైనా సంవత్సరానికి పెడతారో మహానుభావుడు తెలియదు. మరి అమ్మటి అమ్మగారు అయితే చెప్పారు రేపు 8వ తారీఖు ఎన్నికల సంక్రమం ఏం చేస్తున్నామని. సో భగవంతుడి దైవం, మరి జీసస్ దైవం ఏమన్నా అది ఎర్లీగా అయితే తొందరగా బయటపడతామని నేను అనుకుంటున్నాను, చూడాలి. సో ఇప్పుడు మరి సాయంత్రానికి తెలుస్తుంది లేదు. మరి స్టీఫెన్ రవీంద్ర గారు అక్కడ, స్టీఫెన్ రవీంద్ర గారు ఆంధ్రాకి వెళ్ళాలనుకున్నారు కాబట్టి చిచ్చి అందరం మన వాళ్ళనే వదిలేస్తాడు మాకు కూడా తెలియదు. వదిలేసిన నేను కోర్టుకు వెళ్తాను, ఎందుకంటే ఐ వాంటెడ్ టు నో వాట్ బ్లడీ అథారిటీ ఆంధ్ర ఇంటెలిజెన్స్ హాస్ గాట్ టు హ్యావ్ సర్వేలెన్స్ అగేన్స్ట్ మీ. ఎందుకు పెట్టావు? నా దగ్గర పెట్టవలసిన పని ఏంటి? నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? ఆయనకి ఎవరొకళ్ళు వస్తారు, నువ్వే కూడా రాష్ట్రం కానీ రాష్ట్రంలో నా మీద నిఘా పెట్టిన కొడకల్లారా మీరు చేసింది, ఎవడిచ్చారా మీకు హక్కు అని కోర్టులో అడుగుతారు. డీటెయిల్స్ చెప్పట్లేదు, ఏదో కహానీ చెప్తారు, ఇప్పుడు వండుతారు. పెద్ద ఎగిరిపోయిన తర్వాత వీడు వచ్చిన తర్వాత వెనక్కి వండుతారు, డిస్కస్ చేసే సార్ ఏం చెప్తాం సార్, అందమైన కథ ఎలా కలుగుతాం సార్ ఏదో చెప్తారు. మావిడ వెళ్ళిపోతాడు హెలికాప్టర్ వేసుకుని మళ్ళీ ఇంట్లో చెప్తాడు, అంటే ఏదో చేసుకుంటారు. సరే ఏదో ఏం కట్ చెప్తారో మనం సాయంత్రం తెలుస్తుంది. సాయంత్రం దాని మీద ఛానల్స్ లో డిబేట్లు పెట్టుకోవచ్చు ఆ కథ మీద. బట్ నేను చెప్పాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత దారుణంగా హింస గాని వేటాడటం ఇవన్నీ